అలాంటి మిమ్మల్ని ఏమని పిలవాలండి? నన్ను చూస్తే నీకు ఏమని పిలవాలనిపిస్తుంది? నిజం చెప్పమంటారా? మిమ్మల్ని అమ్మోరు అని పిలుద్దాం అనుకున్నాను, కానీ అమ్మోరు కనిపించదు, మీరు కనిపిస్తారు. మిమ్మల్ని ఆఫీస్ అమ్మ అని పిలుద్దాం అనుకున్నాను, కానీ మీకు గేర ఉండదు, శాంతంగా ఉంటారు. మిమ్మల్ని ఏమని పిలవాలి? బుల్లమ్మ. గుండమ్మక సినిమాలో ఎంటి వాడు సావిత్రిని బుల్లమ్మ అని పిలిచేవాడు. మీరు కూడా సావిత్రి లాగా ఉంటారు కదా, అందుకనే మిమ్మల్ని బుల్లమ్మ గారు అని పిలుస్తాను. ఏ పిలవకూడదా? నీకెలా పిలవాలనిపిస్తుంది? కొడుకలా తప్పు చేస్తే చూస్తా ఉంటారంటే కొట్టండి నాన్నా, కొట్టండి నాన్నా, కొట్టండి. ఒక్క నా కొడుకు రాలేదు మనం కష్టపడేటప్పుడు. ఈ క్రాంతి నా పరువును కాపాడలేదు. ఏ ఫ్రెండు నాకు సాయపడలా, ఏ పోలీసు రాలా, ఏ డాక్టర్ రాలా, నా బాబు కూడా రాలాతో ఇటాగా మాట్లాడేది ఎవరు? మనోళ్ళు ఎవరు మనతో నుంచుంటారో వాళ్లే మనోళ్ళు, వెళ్ళిపోతే అంతే. అయ్యో, కట్టుకున్న పెళ్ళానికి ఓ మేడ కొని పెడదాం, ఒంటి నిండా నగలు చేయించి పెడదాం, అది సుఖంగా ఉంటే చూసి సంతోషిద్దాం. లేదు, అంత చేతగారి వాళ్ళు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలో? అవునే, నాకు చేత కాదు, నా సంపాదన ఇంతే, ఇంతలోనే మీరు బ్రతకాలి. ఎక్కువ మాట్లాడావో, ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. కోటి కాదే, 10 కోట్లు ఇచ్చిన లతను పెళ్లి చేసుకోండి.